తెలంగాణ మంత్రి ఎవరైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గర ఈడీ తనిఖీలు ఎందుకు జరిగినాయి అన్నది ఆల్రెడీ నిన్ననే స్పష్టమైపోయింది. వాళ్ళ అబ్బాయి కొన్న వాచీలు, ఆ వాచీలు స్మగ్లింగ్ చేసి ఒక అతను పట్టుబడ్డప్పుడు అతనిచ్చిన వాంగ్మూలం ఆధారంగా కోట్ల రూపాయల విలువైనటువంటి వాచీలు వాళ్ళ అబ్బాయికి ఇచ్చానని చెప్పడం, ఆ నేపథ్యంలో ఆ బ్రోకరు వీళ్ళ దగ్గర నుంచి తర్వాతనే ఈడీ రంగంలోకి దిగి సోదా. ఒకటి, తెలంగాణలో హైదరాబాద్తో పాటుగా వాళ్ళకి సంబంధించిన ఇతర ప్రాంతాల్లో ఈడీ సోదాల అంశం కనుమరుగవ్వకముందే, ఆ చర్చ తగ్గకముందే విశాఖపట్నంలో సిబిఐ సోదాలు చేసింది. అయితే ఇక్కడ ఏ రాజకీయ పరమైనటువంటి సోదాలు కాదు, ఏ రాజకీయ నాయకుడి ఇంట్లో కాదు, పలు కాల్ సెంటర్లో రికార్డులను పరిశీలించారు, తనిఖీలు నిర్వహిస్తున్నారు ఢిల్లీ నుండి వచ్చినటువంటి సిబిఐ బృందం. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు చోట్ల సిబిఐ దాడు, కాల్ సెంటర్ల ద్వారా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఏమైనా నడుస్తున్నాయని చూస్తున్నారా ఏంటి అనేటటువంటి తెలియదు, బట్ సిబిఐ సోదాలు అయితే చేసింది.